Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sanchaita address ekkada? Avunu. Gadachina koddi nelalaga Sanchaita Gajapati Raju ekkada address kanapadadam ledu. Mansas trust chairperson ga badhyathalu teesukunna daggara nunchi aakashama hadduga pratiroju chalaregi poyaru. Okavaipu babayya postmate Ashok Gajapati Rajunu, marovaipu Chandrababu Naidunu మధ్యలో అవసరమైనప్పుడు నారా లోకేష్ టార్గెట్ గా ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు ఎంత చెలరేగిపోయారో అందరూ చూసిందే. తరచుగా ట్విట్టర్ లోను మధ్య మధ్యలో మీడియా సమావేశాల్లో కూడా పై ముగ్గురిపై సంకేత చెలరేగిపోయారు. అశోక్ గజపతి రాజు హయాంలో మాన్సాస్ ట్రస్ట్ లో ఎంతగా అన్యాయాలు జరిగింది, అక్రమాలు సాగిందనే విషయాలను ఆమె పోసగుచ్చినట్లు చెప్పేవారు. ట్రస్ట్ ను అడ్డుపెట్టుకుని అశోక్ గజపతి రాజు చంద్రబాబు చేసిన నిర్వాకాలను ప్రతిరోజు సంకేత పెద్ద జాబితాన జనాలకు వినిపించారు. ట్రస్ట్ లో జరిగిన అక్రమాలంటూ విచారణకు ఆదేశించారు. లెక్కల్లో వచ్చిన తేడాలను నిగితేల్చేందుకంటూ ఫోరెన్సిక్ ఆడిట్ ను నియమించారు. దీని కారణంగా ట్రస్ట్ లెక్కల్లో జరిగిన అవకతవకలన్నీ బయటపడతాయని ఆశించారు. మరి ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దాదాపు నెలన్నర క్రితం కోర్టు తీర్పు కారణంగా ట్రస్ట్ కు చైర్మన్ గా సంచేత ప్లేస్ లో మళ్లీ అశోక్ గజపతి రాజు బాధ్యతలు తీసుకున్నారు. మొదట్లో ప్రభుత్వం పైన సంచేత పైన రెచ్చిపోయిన అశోక్ గజపతి రాజు ఇప్పుడు ఎందుకో కామ్ గా ఉంటున్నారు. ఎవరిని చెప్పినా ఒక విషయం మాత్రం వాస్తవం. గడిచిన 17 ఏళ్లుగా మాన్సాస్ ట్రస్ట్ లెక్కల్ని అశోక్ గజపతి రాజు ఆడిటింగ్ చేయించలేదన్నది వాస్తవం. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ప్రాథమిక బాధ్యత ఏమిటంటే లెక్కల్ని ఆడిట్ చేయించడం. మంత్రిగా దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ కు ఇంత చిన్న విషయం తెలియకుండా ఉంటుందా? కావాలని ఆడిట్ చేయించలేదంటే అర్థం ట్రస్ట్ లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని. ఎప్పటికీ టీడీపీ అధికారంలో ఉంటుందని, తానే ట్రస్ట్ కు చైర్మన్ గా ఉంటారని బహుశా అశోక్ అనుకున్నట్లున్నారు. టీడీపీ ఓడిపోవడం, తాను చైర్మన్ గా దిగిపోవడంతో ట్రస్ట్ లోని కంపంతా రోడ్డు మీద పడింది. ట్రస్ట్ లెక్కల్లో తేడాలు ఉన్నది ఎంత నిజమో ట్రస్ట్ ఆస్తులకు రెక్కలొచ్చి ఎగిరిపోవడం కూడా అంతే నిజం. వేల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాలను అశోక్ గజపతి రాజు తన ఇష్టం వచ్చినట్లు కావలసిన వాళ్లకు లీజుకు ఇచ్చేసింది కూడా నిజమని బయటపడుతోంది. ఏది ఏమైనా సంచేత నిర్వహణ ఎలా ఉంది, అంతకు ముందు అశోక్ గజపతి చైర్మన్ గిరి ఎలా విలగబెట్టారనే విషయాలపై జనాల్లో కాస్త క్లారిటీ వచ్చేసింది. దశాబ్దాల పాటు తిరుగులేని అధికారం అశోక్ ఇంటి గుప్పిట్లోనే ఉండిపోయింది. కాబట్టి మూత పెట్టిన ముగుడులాగా విషయాలు బయటికి రాకుండా ఉండిపోయాయి. ఎప్పుడైతే సంచేత ట్రస్ట్ పగ్గాలు అందుకున్నారో వెంటనే కంపంతా ఒక్కసారిగా బయటపడిపోయింది. మరి అలాంటి సంచేత గజపతి రాజు ట్రస్ట్ చైర్పర్సన్ గా పక్కకు వెళ్లిన దగ్గర నుంచి ఎక్కడ అడ్రస్ కూడా కనపడడం లేదు. మరి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో